नमस्ते फ्रेंड्स, जय श्री गणेश, वेलकम बैक टू माय चैनल, आई एम एआरके। सो ओवर अयिते ई वीडियो इंका सब्सक्राइब चेसुकोलेदो ना चैनल की तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडि, अंड ओवर अयिते सब्सक्राइब चेसुकोरो लाइक चेयंडि, मी फ्रेंड्स की शेयर चेयंडि, अंड तप्पकुंडा कमेंट चेयंडि। सो एपिसोड नंबर 2 एट सुंदर कलाकार, अंदरिकी तेलुसु कदा धूलपेटला मोस्ट फेमस गणेशन विग्रहालु चेसेदंट वन आफ् दि टाप वच्चेसि मन सुंदर कलाकार। सो सुंदर कलाकार षड्डुकु वच्चेसाम, ऑलरेडी नेनु ఒక 3 డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టుండే, ఎపిసోడ్ నంబర్ 1 మంచి రెస్పాన్స్ వచ్చింది। సో ఈ వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి, కొంచెం మేకింగ్ జరుగుతుంది। సో ఆ మేకింగ్ ప్రాసెస్ ఎట్లా ఉందో అది కూడా మీ అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా। సో తప్పకుండా నా వేరే వీడియోస్ కూడా చూడండి, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్। సో ఎపిసోడ్ నంబర్ 2 ఆఫ్ సుందర్ కళాకార్, లోపలికి పోదాం షెడ్ లోపలికి। సో జస్ట్ నేను 3 డేస్ బ్యాక్ అయ్యింది ఇక్కడికి వచ్చి, థర్స్డే వచ్చినండి। సో ఈ రోజు సండే, జూలై 10th। సో ప్రస్తుతానికి అయితే మేకింగ్ వర్క్ నడుస్తుంది, లోపలికి పోయి చూద్దాం। మా బావ కూడా వచ్చిండు, జీవిటి కొరకండి వెంకటేశం। సో ఆయనతో కూడా మాట్లాడదాం। థ్యాంక్ యూ గైస్. సో లాస్ట్ వరకు మొత్తం చూడండి వీడియో, ఇది 7 to 8 minutes వీడియో ఉంటుంది। థ్యాంక్ యూ, నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు। సో ఎపిసోడ్ నంబర్ 2 ఆఫ్ సుందర్ కళాకార్ గణేష్ ఐడల్స్ మేకింగ్. లాస్ట్ టైం నాకు ఒక అప్డేట్ ఏమొచ్చినండి అంటే, నేను వీడియోస్ రికార్డ్ చేసినప్పుడు ఫాస్ట్గా మూవ్ అవుతున్నా, సో అందరికీ ఆ వీడియోస్ అనేది అంటే ఆ డిజైన్స్ అనేది క్లియర్గా కనిపిస్తలేదంట। చూసారా వీడియో ఎట్లా ఉన్నాయి ఈసారి మోడల్స్? బాగున్నాయా? ఓకే ఓకే, ఎట్లా మామూలుగా ఎక్కడ ఉంటారు మీరు? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్, కమెంట్ చేయండి ఎట్లకైనా, కలుద్దాం మనం। సో ఫ్రెండ్స్, ఇప్పుడు లోపల పోదాం, లోపల అన్న ఉన్నాడు, అండ్ ఇక్కడ మనకు చూసుకుంటే పగడి గణేశుడు, కొంచెం సోలాపూర్ డిజైన్లు ఉన్నాయన్నమాట, స్వామివారు కూర్చొని ఉన్నారు, అండ్ రైట్ సైడ్లో వచ్చేసి మనకు నెమలి। సో మంచి డిజైన్స్ ఉన్నాయి, అండ్ లోపలికి పోతే ఇంకా మేకింగ్ వర్క్ కూడా నడుస్తుంది। సో ఈసారి ఈ వీడియో నేను ఏం చేస్తాను అంటే స్లోగా మూమెంట్ చేస్తా, సో దట్ మీ అందరికీ మోడల్స్ కూడా క్లియర్గా కనిపిస్తాయి। అండ్ కృష్ణమరాజ్ అన్న వన్ ఆఫ్ మై రెగ్యులర్ సబ్స్క్రైబర్, ప్రతి ఒక్క వీడియో చూస్తాడు, అన్న ఏమన్నాడంటే తమ్ముడు తంబి కొంచెం మెల్లంగా అది వీడియోలో స్లోగా మూమెంట్గా, సో దట్ మాకు కూడా కొంచెం క్లియర్గా కనిపిస్తాయి। సో ఇక్కడ చూడొచ్చు, లాస్ట్ టైం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన మన లంబోదర మంచిగా కూర్చున్నాడు, అండ్ కింద ఏ భయ్యా క్యా డమ్రూ ఆధార్ డమ్రు। సో ఇక్కడ చూడొచ్చు మీరు సపోర్ట్ కూడా మొత్తం కట్టెలతోనే ఇచ్చారు, పెద్దగా మెటల్ వర్క్ కూడా ఏం చేయలేదు। భయ్య రామ్ రామ్ కేసే ఏక్ సాల్ కే బాద్ మిల్ రామ్ ఆప్కో, సబ్ బడియా హై నా, చలో చలో చలో, ఏ ఏ ఏ స్టైల్ మే కితనే మూర్తి బనా రహే హై నా, ఏ డిజైన్ మే, ఏ పూరా హ్యాండ్ మేడ్ హై? సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్లీట్ హ్యాండ్ మేడ్ అన్నమాట, డై కాదు, సో చాలా వర్క్ ఉంటుంది, అండ్ వన్ ఆఫ్ ది పీస్ ఒకటి రెడీ కూడా ఉన్నది, సో కంప్లీట్ హ్యాండ్ మేడ్। ఆర్ ఏ కొంచెం మహారాష్ట్ర స్టైల్ భయ్య? ముంబై స్టైలే, ఓకే। సో ముంబై స్టైల్లో ఇక్కడ విగ్రహాలు చేస్తారు, స్వామివారు నించొని ఉన్నాడు। కిత్నా హైట్ రైతా భయ్య ఈ మూర్తిక హైట్? 22 feet। బ్యాక్గ్రౌండ్ బి హే, ఓకే, బడియా బడియా హే। సో ఇక్కడ యాక్చువల్గా అన్న ఏమంటుండంటే, ఇప్పుడు ఇదైతే ముంబై స్టైల్ అనమాట, నించొని ఉన్నాడు స్వామివారు, అప్ టు 22 feet హైట్ పోతుంది। సో ఇక్కడ ఇంకోటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, స్వామివారు వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ సెటప్ కూడా వస్తుంది। సో లోపలికి పోదాం, ఇది ఇంకొక డై, సో ఏ డైమే భయ్యా, ఏ డైమే రైట్ సైడ్ మే కోనే సాయిబాబా, ఓకే ఓకే, ఇది కూడా పెద్ద డై ఫ్రెండ్స్, ఇది కూడా రెడీ అయిపోయింది। సో లోపలికి వెళ్దాం, సో సుందర్ కళాకార్ తప్పకుండా ముందే వచ్చి బుక్ చేసుకోండి, లాస్ట్ మూమెంట్లో వస్తే మీకు వినాయకులు దొరికాయి। అండ్ మన హైదరాబాద్లో మోస్ట్ యునీక్ డిజైన్స్ అంటే మన సుందర్ కళాకారుదేనే, లాస్ట్ టైం నేను వీడియోస్ పెట్టిన మంచి రెస్పాన్స్ వచ్చినండి। సో ఇక్కడ చూడొచ్చు, వన్ ఆఫ్ ది సెటప్ వచ్చేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో సాక్సోఫోన్ ఉంది, అండ్ రైట్ సైడ్లో మన ఎలక్ట్రిక్ గిటార్. సో స్వామివారు నుంచో ఉన్నాడు, బ్యాక్గ్రౌండ్లో మనకు మంచి డిజైన్ కూడా వస్తుంది బ్యాక్డ్రాప్లో। సో ఇంకేమేమి మోడల్స్ ఉన్నాయి చూద్దాం। సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక వన్ ఆఫ్ ది వినాయకుడు అయితే ఇప్పుడు మేకింగ్ జరుగుతుంది। సో భయ్య రామ్ రామ్, గుడ్ మార్నింగ్, నమస్తే భయ్య, అండ్ అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు, యా ఎప్పుడు వచ్చారన్న మీరు ఇక్కడ? బుక్ చేస్తారా మరేమన్నా? అంతేనా? చూడండి చూడండి సార్, మళ్ళీ మాట్లాడదాం। సో ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్టు అయితే ఇక్కడ స్వామివారి విగ్రహం అయితే ఒకటి రెడీ అవుతుంది। సో మన జిప్సమ్ ఇంకా ఈ కొబ్బరి పీచ్ ఉంటుంది కదా, రెండు కలిపి దాంట్లో పెట్టేస్తారు భయ్య। అవి లగానే బాద్ కిత్నా దేర్ చోడతే హే? ఏక్ గంటా, తో ఏక్ గంటా మే ఫిర్ నికాల్ దేంగే, సెట్ హో జాతా హే, ఠీకే ఠీకే। సో మంచి చాలా సింపుల్ ప్రాసెస్ ఏంటంటే, వీళ్ళు డై చేయడానికే బాగా టైం పడుతుంది, ఒక్కసారి డై రెడీ అయిపోయిందంటే అదే డైతోనే ఆల్మోస్ట్ ఆల్ చాలా విగ్రహాలు చేస్తారు, అండ్ దానికి సంబంధించిన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో కూడా వాళ్ళు కొంచెం వేరే డిజైన్స్ ఇస్తారన్నమాట। సో ఇంకా చూద్దాం, ఎపిసోడ్ నెంబర్ 2 ఇది మన సుందర కళాకార్ దగ్గర మేకింగ్, పెయింటింగ్ వర్క్ అనేది మనకి ఇంకో 10-15 డేస్ టైం పడుతుంది। సో ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారు కొంచెం ఐ థింక్ ఫ్లూట్ పట్టుకుంటాడు అనుకుంటా, సో మంచి డిజైన్ ఉన్నది, అండ్ ఇక్కడ కింద హంస ఉంది, సో హంస పైన నించున్నాడు అనమాట, అండ్ ఆర్టిస్టులు అయితే వర్క్ చేస్తున్నారు, ఆర్టిస్టుడు మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ ది మార్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, అండ్ ఇక్కడ ఇంకొక డిజైన్ చూసుకున్నట్టయితే సోఫా పైన కూర్చున్నాడు, అండ్ రైట్ సైడ్లో వచ్చేసి మన ఏనుగు ఎలిఫెంట్,
అండ్ లోపలికి పోదాం ఒకసారి. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గణేశుడు లాస్ట్ టైం మన విఠల్వాడికి పోయినండి, ఒక పెద్ద గణేశుడు ఇక్కడనే పెట్టినండే లాస్ట్ ఇయర్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రైట్ సైడ్లో వచ్చేసి సాయిబాబా అండ్ గ్రాండ్ చాలా పెద్దగా ఉంది. బైసాబ్ ఇస్కా హైట్ కిత్న హో సక్తా అన్న? ఇస్కా 17 ఫీట్ అన్న. 17 ఫీట్ హై. ఓకే యే బుక్డ్ హై? हैदराबाद में तो इस बार कहाँ कहाँ से आपको बुकिंग मिल रहा है? तेलंगाना में कहाँ कहाँ से, कौन सा डिस्ट्रिक्ट से? खम्मम से, सूर्यापेट से हुआ अभी. खम्मम सूर्यापेट. ओके. बेंगलुरु. बेंगलुरु भी? बेंगलुरु को भी. ओके. निजामाबाद है. ओके. गुंटूर है, विजयवाड़ा है. हाँ हाँ चालू. ठीक है ठीक है. और को और कर्नाटक से कुछ ऑर्डर से? कर्नाटक बेल्लारी से है ना? बेल्लारी से. बेंगलुरु कर्नाटक में से. ओके. महाराष्ट्र से? महाराष्ट्र में नांदेड़ में, अभी नहीं है, आने वाले. नांदेड़ से है. ठीक है ठीक है. और आदिलाबाद इस तरफ भी कुछ है? आने वाले, अभी आने वाले, सब आएंगे पूरे. ओके. सो फ्रेंड्स ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్వామివారి విగ్రహాలు ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణ అండ్ మన పొరుగు రాష్ట్రాలు ఉన్నాయి కదా. సో లైక్ కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా ఆర్డర్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే యూనిక్ డిజైన్. బైసాబ్ మూర్తి బనారే దశ అవతారే. సో ఇక్కడ నేను లాస్ట్ టైం కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇక్కడ ఏంటంటే స్వామివారు మూడు తలలు ఉన్నాయన్నమాట. సో దశ అవతారం, 10 అవతారాలు మీకు చూపిస్తారు ఇక్కడ. డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్లలో, ఇక కాళ్ళ దగ్గర, చెయ్యి పైన, తర్వాత బొజ్జ పైన అండ్ తొండం పైన అయితే శివుడు ఉన్నాడు. బంబం బోలే, ఓం నమ శివాయ. సో ఇది ఒక యూనిక్ డిజైన్, నాకైతే చాలా బాగా నచ్చింది. సింపుల్ ఇస్మే ఆర్ కుచ్ యాడ్ కరెంగే? ఆర్ ఇతనా హి హై? బ్యాక్గ్రౌండ్ మే సూర్య భగవాన్ కా. ఓకే ఓకే. ఐసా పూరా కట్ కట్ బోల్ కే ఆయేగా రౌండ్ మే. ఠీక్ హై ఠీక్ హై ఠీక్ హై. ఆర్ యే తో అప్నా ముంబై స్టైల్ కా హి హోగా? యే నహీ, అప్నా స్టైల్ హై యే. ఓకే ఠీక్ హై ఠీక్ హై. తో మేరే కో లగ్ రహా సబ్సే బడా మూర్తి యహీ హై సాయి బాబా కా, యహాన్ పర్ आपके हिसाब से. ठीक है ठीक है. सो इकड़े थे मेकिंग फ्रेंड्स. इनका लोकल के बोधम थोड़ा आप भी आ जाओ ना अन्ना. लास्ट टाइम जब आप आए थे तो आप काम कर रहे थे, तो दो तीन मिनट काम चल रहा ना. ठीक है, अन्नवाड़ को बिजी उन्ना, कोई एक्सप्लेन अच्छे वैसे मन की. इंका लोकल के वेदा, लोकल के इंके मॉडल्स में चूदा. सो इध इकड़ यूनीक मॉडल फ्रेंड्स. दशावतार విష్ణుమూర్తి దశావతారం అనేది మనకు స్వామివారి బాడీ పైన చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనము కొంచెం గోమాత క్లే పేపర్ గమ్ కా బనేసి. ఓకే ఓకే. సో ఇక్కడ ఫ్రెండ్స్ యాక్చువల్గా ఈసారి ఎకో ఫ్రెండ్లీ కూడా యూజ్ చేస్తారు అనమాట, లైక్ జిప్సము అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇది గమ్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకా పేపర్ కూడా మిక్స్ చేసి చేస్తున్నారు, క్లే ఫామ్ చేసి. భైసాబ్ అవి ఏ జో కపడే జేసే బనాయా నా, ఏ పూరా హాత్ సే బనాయా క్యా? జీ హా, క్లే కా హై పూరా. ఏ పూరా క్లే కా హై. ఓకే ఓకే ఓకే. ఠీక్ హై. తో కలరింగ్ కా కామ్ కబ్ శురూ హో జాయేగా? कलरे का काम अभी 4-5 दिन में चलूंगा. 4-5 दिन में. ठीक है ठीक है. तो अभी ये कृष्ण भगवान के रूप में है? और कृष्ण भगवान के रूप में. ठीक है ठीक है, चलो बढ़िया. ये भी नया मॉडल है. और यहाँ पर भैया ये साई बाबा के रूप में. ओके ओके ओके, साई बाबा टाइप में. ठीक है, तो ये ऐसा लगता है कि सही में कपड़े डाले जैसे दिख रहा है. ठीक है, थोड़ा मोह ये भी लगाया आपने. ठीक है ठीक है. कालिया मॉडल कौन सा भैया? विष्णु भगवान का. विष्णु भगवान का, विष्णु भगवान. ओके 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 ठीक है. पीछे शेषनाग है और भगवान जी ऐसे खड़े हुए हैं. ठीक है ठीक है. और ये भी क्ले पेपर गम का है. ये भी क्ले और पेपर और गम. चलो बढ़िया. तो इस बार नया सिस्टम यूज कर रहे हैं आप? चलो ठीक है भाई, बहुत बढ़िया. तो अंदर भी एक बार जाते हैं. तो भाई लोग आप देखने के लिए आए क्या? हाँ, देखने के लिए. कैसा लग रहा है इस बार? अच्छा लग रहा है. ओके. तो अन्ना नहीं थे और आंगने माटला निकल उठ रहा ना मेरा शमशाबाद. शमशाबाद के नचना वा नंबर नी नंबर हो वन वीक नचना आंते ना. ओके ओके. ये पुर नंबर इससे लेगा मालूम टच लंदम. हाँ भाई ठीक है ठीक है ठीक है ठीक है. सो ओके फ्रेंड्स. ओके ओके. सो फ्रेंड्स ये सर सुंदर कलाकार चाला यूनीक मॉडल्स उन्नाई. ना स्पेशल रिक्वेस्ट एंटे मीरु तोंदरगा वच्ची बुक चेसुकोंडी, एंदुकंटे मुंदु मुंदु चाला इब्बंदी अवुतदि. वाळ्ळु कूडा चाला कष्टपडि चाला इन्वेस्ट्मेंट चेसि ईसारी रिस्क तीसुकोनि वर्क चेस्तारु अन्नमाट. ओके. सो अशोकन स्टाइल लो इक्कड चूडोच्चु मीरु मूडु सिंहालु उन्नाई. सो लेफ्ट साइड, राइट साइड अंड मध्यलो सेंटर लो. सो चाला मंचि डिजाइन उंदि अशोकन स्टाइल. अंड ఇక్కడ మత్స్యావతారము, ఇక్కడ ఫిష్ చూడొచ్చు మీరు. ఫిష్ పైన నుంచుండు స్వామివారు. సో ఇక్కడ కూడా స్వామికి నాలుగు చేయలు ఉన్నాయి. వెనకాల ఒక బ్యాక్ డ్రాప్ సింబల్ ఇది ఇచ్చిండు, కొంచెం పువ్వు ఇది మన దాని దీపం టైప్లా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కంపల్సరీ ముందు రాండి, బుక్ చేసుకోండి, సో దట్ మీకు ఇబ్బంది ఏం కాదు ఫ్యూచర్లో. సో అక్కడ దాదా కూడా వర్క్ చేస్తున్నాడు. దాదా జయ జగన్నాథ్ కైసే దాదా. సో అన్న వాళ్ళు మంచి ఆర్టిస్ట్లు అనమాట. సో ఇక్కడ చిన్న చిన్న డైస్ ఉన్నాయి చూడండి. ఆ డైస్లో వాళ్ళు ఇదంతా క్లే అనమాట. క్లే దాంట్లో ఫామ్ చేసేసుకొని సో స్వామివారికి కూడా ఆభరణాలు ఫిక్స్ చేస్తారు, జ్యువెలరీ టైప్ అనమాట. తో ఇంకా వేరే సైడ్కి వెళ్దాం. రథం. సో ఇక్కడ చూడవచ్చు మీరు రథం టైప్లో ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్లో మన గుర్రాలు ఉన్నాయి. సో గుర్రం పైన కూర్చున్నాడు స్వామివారు. సో ఈసారి ఏంటంటే నేను ప్రతి ఒక్క విగ్రహం భయ్యా హెల్ప్ వల్ల మీ అందరికీ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆర్ ఉదర్తో అప్నా నంది భగవాన్కి ఉపర్ బెట్టాయనా? ఠీక్ హై ఠీక్ హై.
और काफी सारे भगवान के भगवान मूर्तियों के पीछे ये सूर्य भगवान का ये आ रहा है सेटअप, नहीं त्रिशूल का चक्र, शंकर भगवान का। ओके ओके, त्रिशूल का है, ठीक है ठीक है, चलो चलो बढ़िया आया। और भैया और दिखाओ, ठीक है यहाँ पर इकड़ चूड़ो मेरे सिंहम एंड सिंहम पैन कुर्चुना, सो ये डिजाइन चाल बहुत। और इधर राधाकृष्ण के जैसे है ना, राधाकृष्ण स्टाइल में है, ठीक है ठीक है। और यहाँ पर वीणा के साथ है, ठीक है ठीक है। और यहाँ पर भगवान जी शेषनाग पे बैठे थे, ओके। सो विष्णु विष्णु मूर्ति रूपमला इकड़ स्वामीवार मन दर्शन एनकल शेषनाग एडु पड़गल पामु एंड इकड़ लक्ष्मी देवी, ओके। विराट रूप है, विराट माने विराट अर्जुन का रूपम, ओके ओके ओके, ठीक है ठीक है ठीक है। సో నెక్స్ట్ వచ్చేసి మన విరాట్ రూపం అన్నమాట, సో అర్జున స్టైల్లా స్వామివారు నించుని, దాదా జయ జగన్నాథ్ జయ మహాకాళి కేసే, సో అన్న మన మెయిన్ ఆర్కిటెక్ట్ అన్నమాట, సో మన సుందర్ కళాకార్ దగ్గర మెయిన్ అన్ననే మొత్తం డిజైన్, ఆయన టీం అంతా ఇక్కడ వర్క్ చేస్తున్నది, ఠీక్ భయ దశావతారం హా దాదా ఓకే ఖానా ఓకే నష్టా కర్లియా నష్టా ఓకేనా, తో చూడండి ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి ఈసారి హా, తో ఇది అప్డేట్ ఇక్కడ ఫ్రెండ్స్. ఆర్ బాయ్ బస్ బస్ నమస్తే కేసే, మేరకు భూల్ గే పర్సో ఆకే మే నంబర్ దేకే గయా తానా మీడియా ఆంఖ్ సే నే దేఖ్ రహా నా, కేసే తబియత్ కేసే ఆప్కా, సో ఇక్కడ మన పెద్ద మనిషి మొత్తం వర్క్ చేపిస్తున్న మన సుందర కళాకార్ ఓనర్, సో ఆప్కా నామ్ శుభ నామ్ సుందర్ కళాకార్, సుందర్ కళాకార్, సో చాలా ఓపిక సార్కి మొత్తము అన్ని వర్క్స్ కోఆర్డినేట్ చేసి చేపిస్తున్నాడు, సో తప్పకుండా అందరు రాండి సుందర్ కళాకార్కి రాండి, ముందే బుక్ చేసుకొని మీరు మోడల్స్ కూడా సెలెక్ట్ చేసుకోండి, మీకు ఎక్స్క్లూజివ్గా హైదరాబాద్లో ఎక్కడ లేని డిజైన్స్ మనకు సుందర్ కళాకార్ దగ్గరనే దొరుకుతాయి, వాళ్ళు మొత్తం హ్యాండ్ వర్క్ చేస్తున్నారు, ఇక్కడ కూడా చూడండి స్పెషల్ డిజైన్ స్పెషల్ ఆర్డర్, సో మీకు మంచి కలర్స్ మంచి అవుట్పుట్ విత్ మంచి అలంకరణ అండ్ అంత మనకు దొరికేది మన సుందర్ కళాకార్ దగ్గరనే, సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకు ఇక్కడ బంబం బోలే శివుడు నంది పైన కూర్చున్నాడు అండ్ అట్ ది సేమ్ టైం రైట్ సైడ్లో పులి పైన మన స్వామివారు గణేష్ భగవాన్ నించున్నాడు అనమాట, ఇక్కడ పార్వతీదేవి లక్ష్మీ సరస్వతి కార్తికేయ స్వామి, తో పూరా ఫ్యామిలీ హే ఇస్మే, ठीक है पूरा फैमिली, सो ఇది ఇక్కడ ఉన్న అప్డేట్ ఫ్రెండ్స్, నేను తర్వాత నేను మళ్ళీ వస్తా, వచ్చినప్పుడు కలరింగ్ స్టార్ట్ అయినప్పుడు కూడా నేను మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తా, సో ప్రస్తుతానికి విదిన్ అ గ్యాప్ ఆఫ్ వన్ వీక్లో నాకు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే కొంతమంది నాకు మెసేజ్ చేస్తుండే మీరు చెప్పేదైతే బాగానే చెప్తున్నారు కానీ విగ్రహాలు అయితే క్లియర్గా చూపెట్టలేదు, సో కొంచెం స్లోగా మీరు మూవ్ చేసుకుంటా విగ్రహాలు మాకు చూపించుకుంటా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పినాను అనమాట, సో ఇది పెద్ద వ్లాగ్ ఎపిసోడ్ నంబర్ 2 ఆఫ్ సుందర్ కళాకార్ గణేష్ మేకింగ్ వీడియోస్, సో తప్పకుండా వేరే వీడియోస్ కూడా చూడండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ నా వేరే వీడియోస్ చూసి అది కూడా లైక్ చేయండి షేర్ చేయండి, సో థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్స్ అలాట్, జై శ్రీ గణేష, మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్ళి అక్కడ కూడా మీకు వీడియోస్ తీసిన తర్వాత అప్లోడ్ చేస్తాను, థ్యాంక్ యూ.